ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడు ఇక్కడ ఉన్నాడు ఏంటండి? అంటే వీడు ఇక్కడ వర్క్ చేస్తున్నాడా? వీడు ఒక పెద్ద ఫ్రాడ్ అని నేను మీకు ఫోటో పంపించాను కదా. అప్పటికే జరిగిపోయింది అక్షరా, జరిగిపోయిందా? ఏం జరిగింది చెప్పరు? నేనెవరో కలెక్టర్ గారికి తెలిసిపోయాక నువ్వు ఓపెన్ అయిపో, ఇంకా దాయడం దేనికి? పూర్తిగా చెప్పేసి. నేనే దినేష్ నని. నీ ఆస్తులన్నీ నాకే ఇచ్చేశానని చెప్పేసి. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు, మోసపోయానని చెప్పేసి. నువ్వన్నీ చోట్ల మోసాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతుండొచ్చు, కానీ ఇక్కడ అలా కుదరదు. ముక్కు పిండి వసూలు చేస్తాను, ముప్పు తిప్పలు పెట్టిస్తాను, మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను. ఎందుకు మేడం? నేనే తప్పు చేశానని నువ్వే ఒప్పుకున్నావు కదా. సాక్ష్యం ఏది? అన్నీ అవే వస్తాయి. ఎలా వస్తాయి మేడం? మీ వారు మీ ఆస్తులన్నీ నా దగ్గర 100 కోట్లకు తాకట్టు పెడితే. ఎరా, డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలు ఏంటండి? నా దగ్గర మీ వారు 100 కోట్లకు మీ ఆస్తుల్ని తాగడి పెట్టి తీసుకున్నారన్నానికి ఇదిగోండి, వీళ్ళే సాక్ష్యం. ఏమండి, తీసుకోలేదా? తీసుకున్నారు కదా, మా కళ్ళారా చూసాం. అరవింద్ తీసుకోలేదనడానికి సాక్ష్యం ఏది? రేయ్, నీకు పుట్టగతులు కూడా ఉండకుండా పోతాయి, ముందు మీరు పోకుండా చూసుకోండి. అనుకునుంచి ఇక్కడ చాలా మంది ఆగిపోయారు. నీ పాపాలు పండబట్టే మా దగ్గరకొచ్చావు. ఈ దొంగలు నీతో చేరినంత మాత్రాన నువ్వేం తప్పించుకోలేవు. నేను ఇదే అబద్ధాన్ని నిజం చేసి చూపిస్తా. నేనే నిజాన్ని బయటికి తీసుకొస్తాను. కుదరదక్షరా, బావగారు వారి యావద్ ఆస్తిని దినేష్ గారి దగ్గర తాకట్టు పెట్టి 100 కోట్లు తీసుకున్నట్టు మీ వారే స్వయంగా సంతకాలు కూడా చేశారు. అది తెలియక చేశాను అక్షరా. వీడు రుద్రాగారిలా నాతో మాట్లాడాడు అని తెలియక వీణ్ణి నమ్మి చేశాను. నమ్మితేనే కదా అరవింద్ ఎవరినైనా మోసం చేయగలం. నమ్మిస్తేనే చేయగలం. బట్ ఇప్పుడు అలా చెప్పంగా, నువ్వు 100 కోట్ల నీ ఆస్తిని నాకు తాకట్టు పెట్టి తీసుకున్నావని చెప్పేస్తాను. రే, నువ్వొకటి మర్చిపోతున్నావు. నువ్వింకా వాంటెడ్ లిస్ట్లోనే ఉన్నావు. పోలీస్కి కంప్లైంట్ చేస్తే ఇక మేమేం చేయక్కర్లేదు. అలా చేయొచ్చనుకుంటే ట్రై చేయండి. ఇంత చేసినోడ్ని అక్కడి నుంచి ఎలా బయటపడాలో నాకు తెలీదా. ఇంకా నీ ఆటలు సాగవ్రా. అయినా ఒక్క సాక్ష్యం కూడా మీ తరపు లేదు కదా. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నాకు రా తాగే అలవాటు లేదు అరవింద్. అదే చేత్తో వాటర్ పోయి మీ సేవకి ప్రసన్నమైపోతారేమో బావగారు. అవచ్చేమో, చెప్పలేము. నేను కలుపుకున్న దానికన్నా
నువ్వు కలిపింది కిక్కిస్తుందంటే సేవకుడంటే ఇలా ఉండాలి. ఏంటి అరవింద్, వాళ్ళు నవ్వుతున్నారని అవమానంగా ఫీల్ అవుతున్నావా? మా అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టడం కన్నా నాకేది ఎక్కువ కాదు. నేనెవరో నాకు తెలుసు. ఏదో పనికి మారిన వాళ్ళు పళ్ళికి లెంచారని నేను ఫీల్ అవను. దినేష్, నువ్వు చెప్పింది చేస్తున్నాను. నా ఆస్తిపత్రాలు ఇవ్వు. ఏంటో వినపడలా? మా ఆస్తి పత్రాలు మాకివ్వండి అంటున్నాను. ఏంటో వినపడ్డం లేదు. ఆ సఫ్ అందుకు వినపడుతుందేమో. అరే ప్లేట్లో వెయ్యి, నేను ప్రసన్నం అయితేనే నీకు పని అవుతుంది. ఇందాక ఏదో అంటున్నావు, చెప్పు అరవింద్. మా ఆస్తి పత్రాలు ఇవ్వు. ఓకే, ఇచ్చేస్తా. కానీ ఒక్క షరతు. ఏంటి? నీ పత్రాలు నీకు ఇవ్వాలంటే అక్షర కలెక్టర్ పోస్టుకి, బుజ్జమ్మగారి ఎమ్మెల్యే పోస్టుకి రాజీనామా చేయాలి. అది కుదరదో జరగదో. అయితే నీ ఆస్తి పత్రాలు కూడా నీకివ్వడం కుదరదు జరగదు. అది తప్ప ఇంకేమన్నా చెప్పు, తప్పకుండా చేస్తాను. సరే, ఇంకేదన్నా అడగమంటున్నావు కాబట్టి, కొంచెం ప్రసన్నమయ్యాను కాబట్టి నీకు వరమిస్తా. 2 రోజుల్లో నీకు నీ ఆస్తి పత్రాలు ఇచ్చేస్తా. నువ్వు చేయాల్సింది ఏంటంటే, 6 నెలలు నువ్వు నా దగ్గర డ్రైవర్గా చేస్తానని అగ్రిమెంట్ రాసివ్వాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.